आदाब। हैदराबाद शान में नवाजिश देश प्रथम पौरुड़ की हैदराबाद अंदिस्तुन अरुदैन कानुका राष्ट्रपति निलयम। हैदराबाद लोनी बोल्लारं प्रांतंलो उन्न ई निलयम प्रकृति की आलवालं। पच्चनी परिसरालु, वंदल कोद्दी औषध पूल मोक्कलतो स्वच्छमैन गाली, आह्लादकरमैन वातावरणंतो अलरारुतुंदी ई निलयम। 150 वसंताल ई भवनं, दानी निर्माणं, दानी चुट्टू अल्लुकुन्न चरित्र अपरूपं। हैदराबाद लो अडुगडुगुना कनिपिंचे चारित्रक आणवाळ्लकु अद्भुतमैन सजीव तार्काणं ई राष्ट्रपति निलयं। 150 సంవత్సరాలకు ముందు అప్పటి హైదరాబాద్ పాలకులు నిజాం రాజులు కట్టించిన బిల్డింగ్ ఇది. దీన్ని 5వ నిజాం రాజు తనకు విశ్రాంతి మందిరంగా కట్టించుకున్నడట. 98 ఎకరాల జాగల చుట్టూ పూలు పండ్ల చెట్లతోటి పచ్చగా ఉంటది ఈ ప్రాంతం. అంతేగాదు ఈ ప్యాలెస్ చుట్టూ 50 అడుగుల ఎత్తు ప్రహరీ గోడ నిర్మించిండ్రు. వీటితో పాటు కందకాలు కూడా కట్టించిండ్రు. ఎందుకంటే ఎంత దూరంలో ఉన్న శత్రువులనైనా ఇట్లనే గుర్తుపట్టేటందుకట. 1860ల గట్టించిన ఈ రాజమహల్ మొదట్ల నిజాం రాజులే వాడేటోండ్లు. అయితే అటు తర్వాత బొల్లారంల బ్రిటిష్ సైనికులకు క్వార్టర్లు గట్టించినాక దానికి దగ్గరలో ఉన్న ఈ బిల్డింగ్ మీద బ్రిటిషోళ్ల కన్నుబడ్డది. క్వార్టర్లకు దగ్గరలో ఉన్న ఈ బిల్డింగును బ్రిటిష్ సైనికాధికారి కార్యాలయంగా వాడుకుంటామని నిజామును అడిగినరట. దానికి నిజాం ఒప్పుకునేటోరుకు అది బ్రిటిష్ సైనికాధికారి కార్యాలయంగా మారింది. అప్పట్ల దీన్ని బ్రిటిష్ రెసిడెన్సీ అని కూడా పిలిచేటోళ్ళట. ఇక్కడున్న విశాలమైన జాగల అప్పట్ల సైనికులకు శిక్షణ కూడా ఇచ్చేటోళ్ళట. దేశానికి స్వాతంత్రం వచ్చినాక నిజాం రాజ్యమైన హైదరాబాద్ స్టేట్ ఇండియాల కలిసింది. ఆ టైంల అంటే 1950ల ఈ భవంతిని కేంద్ర ప్రభుత్వం 60 లక్షల రూపాయలకు కొన్నది. దీనికి కొంచెం మరమ్మత్తులు చేయించి రాష్ట్రపతికి శీతాకాల విడిదిగా మార్చింది. ఏటా శీతాకాలంలో హైదరాబాద్ కొత్త సోయగాలిపోతుంది. దేశ ప్రథమ పౌరుడి రాకతో సందడిగా మారుతుంది. ఏటా కొద్ది రోజుల పాటు రాష్ట్రపతి దేశ రాజధాని నుండి ఇక్కడికి తరలివస్తారు. అనేక అధికారిక కార్యక్రమాలతో పాటు నేరుగా సామాన్యులతో కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకుంటారు. దేశానికి మొదటి పౌరుడైన రాష్ట్రపతికి దేశం మొత్తం మీద 3 భవనాలుంటాయి. అండ్ల ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో ఉండే రాష్ట్రపతి భవన్. ఏడాది పొడుగుతా రాష్ట్రపతి ఇక్కడనే ఉంటాడు. దేశం మొత్తానికి ప్రాతినిధ్యం చేసేట ఆయన ఒక్క ఉత్తరాదికే పరిమితమైతే మిగతా రాష్ట్రాలల పరిస్థితులు, అక్కడున్న జనాల సాధక బాధకాలు ఎట్ల తెలుస్తాయి? అందుకే ఈశాన్య రాష్ట్రాలలో ఒకటి, దక్షిణాది రాష్ట్రాలలో ఒకటి రాష్ట్రపతి విడిదిలు ఏర్పాటు చేసిండ్రు. అట్లా ఈశాన్య రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ సిమ్లాల ఒక విడిది ఉంది. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాలల్లా హైదరాబాద్కు ఈ గౌరవం దక్కింది. ప్రతి ఏడాది శీతాకాలంలా రాష్ట్రపతి ఇక్కడికొస్తాడు. వారం నుంచి 2 వారాల వరకు ఇక్కడ బస చేస్తాడు. అనేక కార్యక్రమాలల్లా పాల్గొంటాడు. ఆ టైంలనే ఈ నిలయంలకు సామాన్య జనాలు వచ్చిపోయేటందుకు వీలైతది. సికింద్రాబాద్ నుండి సిద్దిపేటకు పోయే దారిలో లోతుకుంటకు దగ్గరలో రాష్ట్రపతి నిలయం ఉంది. దీన్ని పురాతన వారసత్వ కట్టడంగా ప్రభుత్వం ప్రకటించింది. 98 ఎకరాల విస్తీర్ణంతో ఉండే రాష్ట్రపతి నిలయంలో మధ్యలో రాష్ట్రపతి భవనం, చుట్టూ పచ్చని తోటలతో ఆహ్లాదంగా ఉంటుంది. రాష్ట్రపతి నిలయం మొత్తం వైశాల్యంలా 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే భవంతి ఉంటది. మిగతా మొత్తం జాగల రకరకాల ఔషధ మొక్కలు, పూల చెట్లతోని గార్డెన్లు ఉంటాయి. ఈ భవనం కూడా 3 భాగాలుంటది. అవి ప్రెసిడెంట్ వింగ్, ఫ్యామిలీ వింగ్ లేదా సెంట్రల్ వింగ్, ఏడీసీ వింగ్. ఈ 3 విభాగాలల్లా కలిసి మొత్తం 20 రూమ్లుంటాయి. ఈ 3 వేరువేరుగున్నా వీటిని గలుపుకుంటా అండర్ గ్రౌండ్ టనెల్ అంటే సొరంగ మార్గం ఉన్నది. ఈ 3 వింగ్లకు స్పెషల్గా వేరువేరు కిచెన్లుంటాయి. ఈ అండర్ గ్రౌండ్ టనెల్ ఒక కిచెన్ దగ్గర మొదలై ఇంకొక వింగ్లో ఉన్న డైనింగ్ హాల్ దగ్గర ఆగుతది. ఇక ఈ సొరంగంలకు బాగా వెలుతురొచ్చేటందుకు మధ్య మధ్య గ్యాప్లు వదిలేండ్రు. ఈ జాగల కిట్కీలు పెట్టిండ్రు. అవి అవతల నుంచి చూస్తే ఎట్లా కనిపిస్తాయో తెలుసా? ఇగో ఇవే ఖాళీ జాగల అక్కడక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి చూసినరా, ఇవే ఆ కిట్కీలు. వీటిని ఇనుప తెరలతోటి గాజు అద్దాలతోని మూసిండ్రు. దీంతోని భూగర్భంలో కూడా మస్తు వెలుతురుంటది. ఇగో చూస్తుండ్రు కదా ఇట్లన్నట్టు. ఇక ఇండ్లకు దిగేటందుకు మెట్లు, మధ్యల కారిడార్, తర్వాత ఇంకొక వింగులకు ఎక్కేటందుకు మళ్ళ మెట్లు.
బాగుంది కదా. మొదట్లా నిజాములు ఈ బంగ్లా కట్టించినప్పుడు ఈ సొరంగ మార్గం లేదట. ఆ తర్వాత బ్రిటిష్ అధికారులు ఈ భవంతిలోకొచ్చినాక వాండ్లే దీన్ని కట్టించినరని అంటారు. రాష్ట్రపతి నిలయంలో మొత్తం 20 గదులుంటాయి. రాష్ట్రపతితో పాటు భద్రతా సిబ్బంది పరివారం ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ప్రెసిడెంట్ వింగ్లో సినిమా హాలు, దర్బార్ హాలు ఉన్నాయి. వీటిల్లోనే రాష్ట్రపతి అధికారులతోనూ ప్రజలతోనూ సమావేశమవుతారు. ప్రెసిడెంట్ వింగ్లో ఉన్న సినిమా హాల్ రూమ్ ఇది. దీంట్లోనే రాష్ట్రపతి సాధారణ జనాన్ని కలిసి మంచి చెడు తెలుసుకుంటాడు. ఇక దీని పక్కనే దర్బార్ హాల్ ఉంటది. దీంట్లో రాజకీయ నాయకులు అధికారులతోని సమావేశమవుతారు. ఇక్కడ అన్ని సౌకర్యాలున్నాయి. 25 మంది ఒక్కసారే కూర్చొని తినేటట్టు పెద్ద డైనింగ్ టేబుల్ ఇక్కడ ఉన్నది. కిచెన్ రూమ్లు, గెస్ట్ రూమ్లు, రెస్ట్ రూమ్లు ఇట్లా రాష్ట్రపతికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సకల సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి. మూడు వింగ్లకు పెద్ద పెద్ద కారిడార్లు. ఈ కారిడార్ల పెద్ద పెద్ద గుండ్రటి స్తంభాలు ఆర్చిలతోని అందంగా ఉంటాయి. మూడు వింగులు ఇట్లా ఒకే రకంగా ఉంటాయి. నిజాం కాలంలో కట్టిన దీని నిర్మాణంలా యూరోపియన్ స్టైల్ కనిపిస్తుంది. ఇక లోపల కూడా గోడలల్లో పెట్టినట్టుండే పిల్లర్లు, ఆర్చులు అవతల దిక్కు డిజైన్ను కంటిన్యూ చేసినట్టుగా ఉంటాయి. ఇక లోపల ఇప్పటిదాకా రాష్ట్రపతికి చేసిన వాళ్ల ఫోటోలతోని అలంకరించిండ్రు. రాష్ట్రపతి నిలయంలో హర్బల్ గార్డెన్, పూల తోటల గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. భవనం కాకుండా మిగతా ప్రాంతం మొత్తం పచ్చని చెట్లతోని, చక్కటి పూలతోటి ఆహ్లాదపరుస్తుంది. ఇక్కడి హర్బల్ గార్డెన్ రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్ కు ధీటుగా ఉంటుంది. రాష్ట్రపతి నిలయంలో 35 ఎకరాల జాగల ఔషధ మొక్కలను పెంచుతున్నారు. దీన్నే హెర్బల్ గార్డెన్ అంటారు. దీన్ని 2010లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రారంభించిండ్రు. ఇక్కడ దొరికేటివే కాదు, దేశ విదేశాల నుంచి తెప్పించిన రకరకాల ఔషధ మొక్కలతోని ఈ గార్డెన్ చాలా బాగుంటది. సర్పగంధ, కలబంద, సిట్రునిల్లా, లెమన్ గ్రాస్, కొరియాండర్, శాండల్వుడ్, ట్యూబర్ రోజ్, జాస్మిన్, తులసి వంటి మొక్కలు, వీటితో పాటు 116 రకాల పూల మొక్కలు కూడా ఉన్నాయి. మామిడి, జావా, ఉసిరి, కొబ్బరి వంటి 4500 పండ్ల మొక్కలున్నాయి. వీటిని స్టేట్ మెడిసినల్ ప్లాంటేషన్ బోర్డు ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి నిలయం, నేషనల్ మెడిసినల్ ప్లాంటేషన్ బోర్డులు దీనికి నిధులు ఏర్పాటు చేస్తాయి. కాంపౌండ్ వాల్ నుండి మెయిన్ బిల్డింగ్ కు వెళ్లే దారికి ఇరువైపులా పూల మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలు అద్భుతంగా ఉంటాయి. రకరకాల గులాబీ మొక్కలు, వివిధ రకాల రంగుల పూల మొక్కలు ఇక్కడికి వచ్చేవారిని ఆకట్టుకుంటాయి. వీటితో పాటు రాష్ట్రపతి నిలయంలో ఓ దేవాలయం కూడా ఉంది. మెయిన్ గేట్ నుంచి లోపలికి నడుచుకుంటూ పోయేటందుకు మంచి మంచి రోడ్లు, సందర్శకులు దారి తప్పకుండా బోర్డులు ఏర్పాటు చేసిండ్రు. ఇక పూల చెట్లతోని ఏర్పాటు చేసిన డిజైన్లు సూడంగానే ఆకట్టుకుంటాయి. గులాబీ, బంతి, చామంతిలతో పాటు రకరకాల బొకే ఫ్లవర్లు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ అడుగడుగున పచ్చదనమే పలకరిస్తుంది. భవనానికి ముందు పెద్ద వాటర్ ఫౌంటైన్ ఉంది. ఈ ఫౌంటైన్ సహజ జలపాతం లెక్క హోరుమనే శబ్దంతోటి ఆకట్టుకుంటది. ఇక వాటర్ ఇరిగేషన్ మోడల్ ఎంత బాగుంటుందో. ఎత్తు నుంచి కిందకు రాళ్ల మీద నుంచి నీళ్లు బారుతున్నట్టుగా ఏర్పాటు చేసిన ఈ మోడల్ చూసుకుంటా ఇక్కడనే గంటల కొద్ది ఉండిపోవచ్చు.
ఔషధ మొక్కలను కూడా వనం లెక్క కాకుండా నలుచదరపు బాక్స్ లెక్క చేసి మధ్యల ఫుట్పాత్ లెక్క ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దినరు. భారతదేశ మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ నుండి ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రపతి నిలయానికి వచ్చినవారే. ఏటా శీతాకాలంలో 15 రోజుల పాటు ఇక్కడ విడిది చేసినవారే. ఏడాది మొత్తం సున్సాన్ గుండే ఈ ప్రాంతం శీతాకాలం వచ్చేట వరకు అలర్ట్ అవుతది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు జరుగుతాయి. విశిష్ట అతిథి కోసం అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటారు. ప్రతి ఏడు ఇట్లనే ఉంటది. అయితే ఈసారి ఈ నెల 24 నుంచి 31 దాకా రాష్ట్రపతి పర్యటన నిర్ణయమైంది. కానీ రాష్ట్రపతి ఆరోగ్య రీత్యా ఈసారి పర్యటన క్యాన్సిల్ అయింది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ జ్ఞానీ జైల్ సింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు కవి సమ్మేళనాలు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యేటోడు. ఇక మాజీ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాల్ శర్మకు ఈ ప్రాంతం నచ్చింది, ఇక్కడి ప్రజలు బాగా నచ్చిండ్రు. అట్లనే ఆయన కితాబు గుడి ఇచ్చిండ్రు. ఇక అబ్దుల్ కలాం అయితే శాస్త్రవేత్తలతోని విద్యార్థులను కలుసుకునుడుతోటి మస్తు బిజీగా ఉండేటోళ్ళు. ప్రతిభా పాటిలైతే ప్రకృతిని కాపాడాలనని చేసే క్యాంపెయిన్ల ఈడ హెర్బల్ గార్డెన్నే ప్రారంభించింది. ఇట్లా ప్రతి రాష్ట్రపతి ఈ భవనాన్ని రకరకాలుగా వాడుకున్నారు. వందల ఏళ్ల నుండి అనేక చారిత్రక కట్టడాలకు అద్భుతమైన ఆర్కిటెక్చర్ నిర్మాణానికి అంతకంటే ఘనమైన చరిత్రకు ఎన్నో సాక్ష్యాధారాలు కనిపించే అపురూపమైన నగరం హైదరాబాద్. తరచి చూస్తే ఇక్కడ ప్రతి అడుగులోనూ ఏదో ఒక చారిత్రక రహస్యం వినిపిస్తుంది. అలాంటి అరుదైన విశేషాల్లో ఒకటే బొల్లారంలోని ఈ రాష్ట్రపతి నిలయం. సంవత్సరంలో కొద్ది రోజులు మాత్రమే సందర్శనకు వీలుగా ఉండే ఈ నిలయం పచ్చటి ప్రకృతికి ఆలవాలం. ఇది ఇవాల్టి షాన్. వచ్చేవారం మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఖుదా హాఫిజ్.